దబాంగ్ ఢిల్లీ సీజన్ 1 లో 6th ప్లేస్, సీజన్ 2 లో 7th ప్లేస్, సీజన్ 3 లో 8th ప్లేస్, సీజన్ 4 లో 7th ప్లేస్, సీజన్ 5 లో 12th ప్లేస్, సీజన్ 6 లో ఎలిమినేటర్, సీజన్ 7 లో రన్నర్ అప్, సీజన్ 8 లో ఛాంపియన్స్, సీజన్ 9 లో ఎలిమినేటర్, సీజన్ 10 లో ఎలిమినేటర్. సో మనం చూసినట్టయితే సీజన్ 6 నుంచే ఢిల్లీ చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. సీజన్ 7 నుంచే కిషన్ కుమార్ హుడ్డా కూడా టీమ్ లో జాయిన్ అయిపోయాడు. సో మనం చూసినట్టయితే సీజన్ 6 నుంచి వీళ్ళైతే టాప్ 6 లో కంపల్సరీగా ఉన్నారు. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వచ్చారు. మరి ఈ సీజన్ లో టీమ్ అయితే చూసేద్దామా? రైడర్స్ సిద్ధార్థ్ దేశాయ్, మను దేశ్వాల్, వినయ్ రేదు, పర్వేష్ నర్వల్, ఎం రెహమాన్, నవీన్ కుమార్, ఆశు మల్లిక్, హిమాన్షు ఇంకా మోహిత్. డిఫెండర్స్ యోగేష్ దహియా, ఆశిష్ మల్లిక్, రింకు నర్వల్, రాహుల్, గౌరవ్, విక్రాంత్, హిమ్మత్ అంతిల్ అండ్ సందీప్ దేశ్వాల్. ఆల్రౌండర్స్ బ్రిజేంద్ర చౌదరి, నితిన్ పన్వర్, ఆశిష్ నర్వల్ ఇంకా బాబా అలీ. టీమ్ యొక్క కోచ్ అయితే జోగిందర్ నర్వల్. రైట్ సైడ్ రైడర్స్ లో మెయిన్ ప్లేయర్స్ అయితే మనకి నవీన్ కుమార్ ఇంకా ఆశు మల్లిక్, లెఫ్ట్ సైడ్ లో సిద్ధార్థ్ దేశాయ్ ఇంకా మను దేశ్వాల్. ఇప్పుడు మనం టీమ్ యొక్క డిఫెన్స్ యూనిట్ ని చూసినట్టయితే మొత్తం డిఫెన్స్ యూనిట్ అంతా కూడా యంగ్ గా ఉంది, ఇంకా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అలానే డిఫెన్స్ యూనిట్ కి రింకు నర్వాల్ యొక్క సపోర్ట్ కూడా దొరికింది. అలానే ఆల్రౌండర్స్ లో ఉన్న ప్లేయర్స్ బ్రిజేంద్ర చౌదరి, నితిన్ పన్వార్, ఆశిష్ నర్వాల్ ఇంకా బాబా అలీ, వీళ్ళందరూ కూడా ఒక లెవెల్ మంచి ప్లేయర్సే. సో ప్లేయర్స్ అంతా కూడా బానే ఉన్నారు. ఇంకా టీమ్ మొమెంటం గురించి మాట్లాడుకుంటే సీజన్ 8 లో వీళ్ళు గెలిచారు, సీజన్ 9 లో ఇంకా 10 లో ఎలిమినేటర్ వరకు వెళ్లారు. అంటే టీమ్ లో మొమెంటం కూడా బానే ఉంది. అదే మొమెంటం వీళ్ళు ఈ సీజన్ లో కూడా కంటిన్యూ చేస్తే మేబీ గెలిచేయొచ్చేమో అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ బాహుబలి దేశాయ్ యొక్క ఫిట్నెస్ ఎలా ఉంది? ఎందుకంటే ఎప్పుడు తన ఫిట్నెస్ఏ కదా తనని దెబ్బతీసేది. కానీ ఈసారి తన ఫిట్నెస్ కరెక్ట్ గా ఒక 80 కంటే ప్లస్ మెయింటైన్ చేయగలిగితే అవతల టీం వాళ్ళకి ఇంకా రచ్చే. నెక్స్ట్ నవీన్ కుమార్. లాస్ట్ సీజన్ అయితే ఇంజురీ కారణం వల్ల తను పెద్దగా ఆడలేకపోయాడు. దానికంటే ముందు కూడా మనం కొన్ని ఇంజురీస్ అయితే తనలో చూసాం. నీ ఇంజురీ అయింది ఒకసారి. సో వీ హోప్ నవీన్ కూడా ఫుల్ ఫిట్ గా వస్తాడు అని. తర్వాత డిఫెన్స్ యూనిట్ లో పెద్దగా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఎవరు లేరు కాబట్టి ఇది మేబీ టీమ్ కు ఒక వీక్నెస్ అవ్వచ్చు. కానీ కొత్త ప్లేయర్స్ ఆ ఆపర్చునిటీని యూస్ చేసుకుని దీన్ని ఒక స్ట్రెంత్ గా కూడా మార్చేయచ్చు. అలానే ఇప్పుడు ఢిల్లీ దగ్గర ముగ్గురు స్ట్రైక్ రైడర్స్ ఉన్నారు కాబట్టి ఎవరికి ఎక్కువ రైడ్స్ ఇస్తారో చూడాలి. మరి నవీన్ ఇంకా ఆశు దగ్గర అయితే ఉన్నాయి సూపర్ స్టార్ అయ్యే ఆపర్చునిటీస్. నవీన్ అయితే లాస్ట్ సీజన్ పర్ఫామ్ చేయలేకపోయాడు కాబట్టి ఈ సీజన్ అయితే పర్ఫామ్ చేసి చూపించాల్సి ఉంది. అలానే ఫ్యాన్స్ కూడా సిద్ధార్థ్ యొక్క కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా మిగిలింది కోచ్ జోగిందర్. ప్లేయర్ గా తినైతే దుమ్ము ఎలానో లేపారు, దబాంగ్ ఢిల్లీని ఛాంపియన్స్ కూడా చేశారు. సో ఇప్పుడు హెడ్ కోచ్ గా దబాంగ్ ఢిల్లీ టీమ్ కి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైడింగ్ కి ఫస్ట్ ఎవరెళ్తారు, ఇంకా కార్నర్స్ లో ఎవరెవరు ఉండబోతున్నారు అన్నదైతే టీమ్ కి సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా వీళ్ళైతే గుడ్ గా సార్ట్అవుట్ చేసేస్తారని ఆలోచిస్తూ దబాంగ్ ఢిల్లీ టీమ్ మీద ఇదే మేము చేసిన అనాలిసిస్. సో ఫ్రెండ్స్ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారు, చేయకపోతే ఇప్పుడు చేసేయండి. ఇంకా దబాంగ్ ఢిల్లీ ఈ సీజన్ లో ఏ ప్లేస్ లో కంప్లీట్ చేయబోతుందో కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.